కేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపడ మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర, ఇది కూడా శని యొక్క నక్షత్రం. అష్టమి తిథి, ఇది కూడా శనికి సంబంధించింది. కాబట్టి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. శని ద్వారా ఏర్పడేటువంటి రకరకాల బాధల్ని నివృత్తి చేసుకోవటానికి, దోష నివృత్తికి రావి ఆకుపై దీపారాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అష్టమి, సాయంత్రం 3:44 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 10:48 వరకు. అనంతరం నక్షత్రం రేవతి, రాహుకాలం ఉదయం 9:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఈ రవి బుధుల కలయిక చక్కటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తోంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహుచంద్రుల సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఈ చంద్రరాహుల కలయిక మంచిది కాదు, ఇది విపరీత భావాలను కలిగిస్తుంది, మానసిక క్లేశాలను కూడా కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు, ప్రశంసలు పొందుతారు, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు రాణిస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. న్యాయవాది వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు విద్యార్థులకి దూరమవుతాయి. విద్యా విషయాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు, మానసిక క్లేశాలు కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా మెరుగవుతుంది. గృహ విషయాల అనుకూలం, వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా ఉంటుంది, శ్రమ కూడా అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. అనుచిత పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, విద్యా అవకాశాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందానికి దారితీస్తుంది. వ్యయం ఉంటుంది, అయినప్పటికీ శుభవ్యయం ఆనందానికి దారితీస్తుంది. కార్యకలాపాలు వ్యాపార రంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ధీశక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. నూతన సమస్యలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు వెలుగులోకి వస్తాయి. ఆందోళన పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు పదే పదే చేయవలసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. విధి విధానాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శుభ వార్తలు వింటారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. అనుచిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని అంతిమ విజయాల ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలు ఆర్థిక పరంగా కూడా చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. శని రంగం వారికి మంచి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత పొందగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శత్రు భీతి పోతుంది. శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. గందరగోళ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వరకు అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో మహిళలకు కార్యకలాపాలు కొనసాగుతాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. క్రమశిక్షణ సినీ రంగం వరకు తగ్గుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభశకునాలు ఆర్థిక పరంగా గోచరిస్తాయి. గృహ విషయాల్లో కూడా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది.
విద్యార్థులకి శుభ పరిణామాలు గోచరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు సినీరంగం వారు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరచుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. గతంలో ప్రారంభించినటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్నేహితుల విషయంలో కూడా మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా వ్యాపార రంగం వరకే అభివృద్ధి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటన గృహపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సినీరంగం వారు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రతికూలత మొదటి ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది, రుణ ఒత్తిడులు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. గతంలో కన్నా పెరిగేటువంటి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు కూడా పొందగలుగుతారు. తలచిందే తడుగా చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రారంభించి దూకుడు స్వభావంతో పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. అనుచిత పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ అవరోధాలని కూడా సమాంతరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయపాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాల్లో దుబారా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అసంతృప్తిగా పూర్తి చేయాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూల ప్రభావం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి
ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు జాప్యాలు వంటివి దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందాలని, అవరోధాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.